అందరూ ఊహించిందే జరిగింది, అందరూ కోరుకున్నదే జరిగింది. ఏపీలో ఫ్యాన్ గాలి స్పీడ్కి సైకిల్ టైరు పంక్చర్ అయింది, మిగతా పార్టీల అడ్రస్ గల్లంతయింది. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, పరిపాలన అంటే ఏమిటో చూపిస్తా అంటూ రాజన్న బిడ్డడు వైఎస్ జగన్ చేసిన విన్నపానికి ఆంధ్ర ప్రజానీకం అంగీకారం తెలిపింది. రాజన్న రాజ్యం తీసుకువస్తానన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టింది. కౌంటింగ్ ప్రారంభమైన మరుక్షణం నుంచే ఫ్యాన్ గాలి తన సత్తా ఏమిటో చాటింది. అదిగదిగో వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు అంటూ ఎదురు చూసిన అభిమానుల ఆశలను నిలబెడుతూ సగర్వంగా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడేలా చేశారు జగన్మోహన్ రెడ్డి. ఫ్యాన్ గాలి స్పీడ్కు టీడీపీకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. మహామహా నేతలంతా జగన్ చరిష్మా ముందు దిగదుడుపుగా మిగిలిపోయారు. రావాలి జగన్, కావాలి జగన్ అన్న వైసీపీ నినాదానికి ఏపీ ప్రజలు పూర్తిగా ఆకర్షితులయ్యారని ఫలితాల సరళిని బట్టి అర్థమైంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచే వైసీపీ దూకుడు కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్లు మొదలుకుని ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లు వరకు అంతా వైసీపీకే పడ్డాయని ఫలితాలను బట్టి అర్థమవుతోంది. స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం పలు రౌండ్లలో వెనుకబడిపోయారంటే ఏపీలో వైసీపీ జోరు ఏ రకంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇంకేముంది, రాష్ట్ర ప్రజలు తమ జగనన్నకు ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు. ఇంకా మిగిలింది కేవలం రాజన్న రాజ్యం మళ్లీ రావడమే. ఈ ప్రస్థానంలో జగన్ చేసిన పోరాటం మరువలేనిది. ఆయన మనోనిబ్బరం చెక్కు చెదరనిది. ఎన్ని సవాళ్లు, ఎన్ని సవాళ్లు, ఎన్ని ప్రతి సవాళ్లు ఎదురైనా మోముపై చెరగని ఆయన చిరునవ్వే ప్రజల్ని ఆయనకు దగ్గర చేసింది. టీడీపీని కోలుకోలేని దెబ్బతీసిన వైఎస్ఆర్సీపీని ప్రభంజనంలో నడిపించడంలో ఆయన వేసిన అడుగులు ఓసారి చూద్దాం. పులి కడుపున పులే పుడతాది అనడానికి ఉదాహరణ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. తన తండ్రి వైఎస్ఆర్ లాగానే అలుపెరగని బాటసారి ఆయన. మహానేత కడుపున పుట్టి ఆయనలోని మంచితనం, మానవత్వం, పోరాట పటిమలను వారసత్వంగా పుచ్చుకున్న జగన్ రాజకీయ జీవితం ఆటుపోట్లమయం కాగా జీవితం మాత్రం ఎందరికో స్ఫూర్తి మంత్రం. తన తండ్రి అకాల మరణాన్ని దిగమింగుకుని ప్రజల కోసం తన తండ్రి ఆశయాలను నిలబెట్టే దిశగా ఆయన ఎదుర్కొన్నన్ని ఆటుపోట్లు దేశంలోని మరే ఇతర యువనేత ఎదుర్కోలేదంటే అతిశయోక్తి కాదేమో. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు అనే ముద్ర నుంచి ప్రతిపక్ష నేత, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా ఎదిగిన అతడి ప్రస్థానం చాలా గొప్పది. మహానేత తన తండ్రి వైఎస్ఆర్ అకాల మరణాన్ని తట్టుకోలేక ఆగిన గుండెల్ని చూసి చలించిన ఆయన తన తండ్రి రూపాన్ని గూడు కట్టుకున్న ప్రతి గడపకి వచ్చి పరామర్శిస్తానని మాట ఇచ్చాడు. ఆ మాటే జగన్ పాలిట శాపమైంది. ఆయన రాజకీయంగా ఎదగనీయకుండా చేయాలన్న కుటిల రాజకీయాలకు కేంద్రమయ్యింది. గడప గడపకు రాజన్న బిడ్డ స్వయంగా వెళ్లి పరామర్శిస్తే ఆయనకు ఇక తిరిగుండదని భావించిన ఢిల్లీ అధిష్టానం పరామర్శయాత్రలు వద్దంది. మాట తప్పని వైఎస్ వారసత్వం అందుకు ఎదురు తిరిగింది. ప్రలోభాలకు లొంగకుండా పార్టీని, పదవిని వదిలి బయటకు వచ్చారు వైఎస్ జగన్. తండ్రి చూపిన బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఆశయాలే లక్ష్యాలుగా, ఆయన లక్ష్యాలే మార్గదర్శకాలుగా భావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. రాష్ట్రం ఎన్నో కుట్రలకు బలయింది. దాంతోపాటే వైఎస్ కుటుంబంపై కక్ష సాధింపు కూడా మొదలయ్యింది. కేంద్రం, రాష్ట్రంలోని ప్రతిపక్షం ఏకమై అక్రమ కేసులు బనాయించి జగన్ను 16 నెలలు జైలుకు పంపించారు. అయినా సరే పులిబిడ్డ ఎక్కడా చలించలేదు, ధైర్యమనే ఆయుధాన్ని వేడలేదు. చిరునవ్వుతో జైలు గోడలు లోపలికి వెళ్లిన ఆయన మళ్లీ అదే చిరునవ్వుతో బయటకు అడుగు పెట్టడం చూసి లోకమంతా నివ్వెరిపోయింది. ఆయనలోని మానసిక స్థైర్యానికి ప్రత్యర్థులు తలలు వంచక తప్పలేదు. ఇక రాష్ట్ర విభజన అనివార్యమై నష్టపోతున్న ఆంధ్ర రాష్ట్రం తరపున నిలిచి ప్రత్యేక హోదా కోసం పోరాడారు. నవ్యాంధ్రలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కురవృద్ధ పార్టీ కాంగ్రెస్ను మట్టి కరిపించారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం చేసే అక్రమాలను అడుగడుగున ఎండగట్టారు. ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్ష నాయకుడై పోరాడారు. ఎక్కడ ఏ కష్టం వచ్చినా అన్నలా నేనున్నానంటూ ఆపన్నహస్తం అందించేవారు. టీడీపీ బారి నుండి నా ప్రజలను కాపాడాలంటూ నాడు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన ప్రస్థానాన్ని ఆయన వారసుడిగా జగన్ అదే ఆశయం కోసం కొనసాగించారు. ఎంత బాధలో అయినా, ఎంతటి ఆవేదనలో అయినా అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు అతడి ముఖాన
చిరునవ్వు చెదరలేదు. అది ఆయన తండ్రి అందించిన వరం. ఓటమిలోనూ అతడు కుంగిపోలేదు. అది భగవంతుడు అతడికిచ్చిన ధైర్యం. ప్రజా సంకల్ప పాదయాత్రలో 100 కిలోమీటర్లు నడిచినా అతడికి అలుపు రాదు. అది ప్రజలు అతడికి అందిస్తున్న బలం. కష్టాలను ఎదురించడంలో ఆయన మొండివాడు, మాట నిలబెట్టుకోవడంలో మొనగాడు. అందుకే జనహృదయాల్లో ఆ యువనేతపై అంతటి అభిమానం. వెళ్ళిన ప్రతి చోట, వెళ్ళిన ప్రతి గడప జగనన్నా జగనన్నా అంటూ ఎదురెళ్ళి ఆహ్వానిస్తుంటే తమ కష్టాలను తీర్చడానికి రాజన్న బిడ్డ కదిలి వస్తున్నాడని ఆప్యాయంగా పలకరిస్తుంటే ఆ ప్రేమానురాగాల కన్నా ఇంకేమీ చాలదంటూ అన్ని 100 కిలోమీటర్ల కష్టాన్ని సైతం చిరునవ్వుతో అధిగమిస్తున్న ప్రజాప్రేమికుడతను. తిండి, నిద్ర, పండగ, పబ్బం అన్నీ మరచి తన ప్రజల కోసమే ప్రతి క్షణాన్ని ఆలోచించిన లీడర్ అతను. అందుకే నాన్న చనిపోతూ నాకు అతి పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు అని నాడు ఇడుపులపాయలో చెప్పిన మాటనే ఇప్పటికీ ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు జగన్. అటు ప్రత్యేక హోదాపై మొదటి నుంచే ఒకే స్టాండ్పై నిలబడి తాను మాట మీద నిలబడే మనిషినని నిరూపించుకున్నారు. అలాగే ప్రత్యేక హోదా అధికార టీడీపీ చేస్తున్న మోసాన్ని, ఆడుతున్న తొండాటను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. అవ్వ, తాత, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అంటూ అందరినీ కలుపుకుపోయారు. అందుకే జగన్ ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కాదంటూ తెలుగు తమ్ముళ్ళు వెటకారాలు చేసినా ప్రజలు వాటిని నమ్మలేదు. గుండెల్లో ప్రతిష్ఠించుకున్న జగన్ రూపానికి ఓట్ల రూపంలో బదులిచ్చారు. తన జగమంత కుటుంబం కోసం ఆయన పడుతున్న ఆవేదన, ఆరాటాన్ని అర్థం చేసుకున్న తెలుగు ప్రజలు జగన్కు ఆయన పార్టీకి బ్రహ్మరథం పట్టారు. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా ప్రతి చోట టీడీపీ తుడిచిపెట్టకపోవడమే ఆ మార్పుకు తార్కాణం. జగన్ కోరుకున్న ఒక్క ఛాన్స్ను తెలుగు ప్రజలు ఆయనకు కానుకగా ఇచ్చేశారు. తమ మధ్యనే తమ మనిషిగా తిరుగుతున్న తమ జగన్నే తమ రాష్ట్ర సారథిగా అని తేల్చేశారు.